బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా సూపర్ పాపులర్ అయింది హిందీలో పాటినాలు సక్సెస్ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి ఆరో సీజన్ వరకు ప్రతిరోజు ఇంట్లో గొడవలతో పాటు హౌస్లో జరిగే గొడవల గురించి డిస్కషన్ చేస్తుంటారు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆశించిన స్థాయిలో బస్ క్రియేట్ చేయలేకపోయింది అంతేకాదు సీజన్ సిక్స్ ఫైనల్ ఎపిసోడ్ కూడా ఆడియన్స్ కి మజా ఇవ్వలేదు స్టార్మాలో సీజన్ వన్ నుంచి సీజన్ సిక్స్ తో పాటుగా ఒక సీజన్ నాన్ స్టాప్ అంటూ హాట్ స్టార్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిగ్ బాస్ ఓటీటీ కూడా నడిపించారు అయితే బిగ్ బాస్ తో స్టార్మా లాస్ట్ సీజన్ తోనే అగ్రిమెంట్ పూర్తయిందని టాక్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి కొత్త అగ్రిమెంట్ చేయించుకోవాల్సి ఉంటుందంట ఈ క్రమంలో స్టార్మా బిగ్ బాస్ ను కోల్పోతుందన్న టాక్ కూడా వచ్చింది బిగ్ బాస్ అంటే స్టార్మా స్టార్మా అంటే బిగ్ బాస్ అనేలా ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు బిగ్ బాస్ నడుస్తున్న మూడు నెలలు కూడా స్టార్ మా రేటింగ్స్ బాగుంటాయి అలాంటి బిగ్ బాస్ ను స్టార్మా కాదంటుందా అంటే చెప్పలేమంటున్నారు బిగ్ బాస్ అగ్రిమెంట్ కొనసాగించే ప్రయత్నంలో బిగ్ బాస్ నిర్వాహకుల మీద స్టార్మా అసంతృప్తిగా ఉందని టాక్ పేమెంట్స్ విషయంలో కొత్త రూల్స్ ముందు పెడుతున్నారట అంతేకాదు అగ్రిమెంట్ కూడా ఐదేళ్లు పదేళ్లు కాకుండా లాంగ్ టైం చేసుకోవాలని అనుకుంటున్నారట బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయితే స్టార్ మాలోనే వచ్చే అవకాశం ఉంది అయితే సీజన్ సెవెన్ కి బిగ్ బాస్ టీం చాలా మార్పులు చేస్తుందని తెలుస్తుంది బిగ్ బాస్ మరో ఛానల్లో వస్తే ఆడియన్స్ చూస్తారా స్టార్ మాలోనే బిగ్ బాస్ కి అలవాటు పడ్డారు ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ సెవెన్ పై ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ రాలేదు ఈ సీజన్ లో స్టార్ కపుల్స్ ఎంట్రీ ఉంటుందని టాక్ అంతేకాదు కంటెస్టెంట్స్ విషయంలో కూడా వారి రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సెలబ్రిటీస్ ని తీసుకుంటున్నారని కూడా టాక్ అంతేకాదు సీజన్ సెవెన్ హైదరాబాద్ నుంచి లొకేషన్ చెన్నైకి షిఫ్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది వీటిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి